తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు జగంపేట నియోజకవర్గానికి సంబంధించి మాలమహానాడు కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు మాట్లాడి వెంకటరమణ మీడియాకు తెలియపరిచారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి మాలమహానాడు అధ్యక్షుడిగా గోకవరం మండలానికి చెందిన నకరామరాజును ఎన్నుకోవడం జరిగిందన్నారు. గోకవర మండలం లోని జగంపేట నియోజకవర్గం విద్యార్థిగా నక్క రామరాజు గారు ఈ రోజు నుంచి జాతికి నియోజకవర్గంలో 4 మండలంలోనే పెరిగి జాతీయ పుష్పట్ల ఈయన ఏ నేపథ్యంతో ఆడిస్తూ ఈయన ఉండాలని చెప్పేసి మేము మాలమహానాడు తరఫు నుంచి మేము నియమించడం జరిగింది. ఇప్పుడానికి ఎక్కడో దిక్కున ఎక్కడో చోట ప్రతి చోట ఒక అంబేద్కర్ లాగా ఒక నాయకుడు పోయినా ఇంకొక నాయకుడు అలాగా ఎదుగుతూనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మనం చాలా వెనకబడి ఉన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఆటల్లో కూడా మనం ముందుండాలని మన జాతి కృషి చేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి.